ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం వేదాలు కర్మభూమిలోనే వేదాలకు ఆదరణ తగ్గుతున్న తరుణంలో వేదాల పరిరక్షణ వైదిక సంస్కృతి రక్షణ కోసం ఒక సంస్థ కృషి చేస్తోంది ప్రస్తుత తరాలకు వేద జ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అందిస్తోంది వేద గురుకులం వేద జ్ఞాన సమపార్జనకు కుల మత ప్రాంత భేదం లేదన్న సిద్ధాంతంతో ప్రాచీన గురుకులం తరహాలో విద్యాబోధన అందిస్తున్న నిగమనీడంపై ప్రత్యేక కథనం వేదాలు జ్ఞానానికి మూలాలు అనంత విజ్ఞానానికి మూలమైన వేదాలపై ప్రస్తుత తరాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి దీనికి తోడు వేదాలను పూర్తిస్థాయిలో బోధించే ఆచార్యుల కొరత సైతం ఏర్పడింది వీటికి పరిష్కారం చూపుతోంది సిద్దిపేట జిల్లా పిడిచేడులోని నిగమనీయడం వారసత్వ సంపదైన వేదాల్లోని విజ్ఞానాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఆర్య సమాజం ఆధ్వర్యంలో రెండు వేల ఐదులో ఈ వేద గురుకులాన్ని స్థాపించారు నాటి నుంచి కుల మత ప్రాంతాలకు అతీతంగా అనేక మంది వేద పండితులను తయారు చేశారు ఈ వేద గురుకులంలో అభ్యసన కోసం పన్నెండు సంవత్సరాలు నిండిన వారు చేరవచ్చు మొదటగా విద్యార్థి కనీస నైపుణ్యాన్ని పరీక్షించి ప్రవేశం కల్పిస్తారు ప్రవేశం పొందిన విద్యార్థిని అత్యవసర సమయాల్లో తప్ప కనీసం ఐదు సంవత్సరాల వరకు ఇంటికి పంపరు వారు బాహ్య ప్రపంచంలోని దుష్ప్రభావాలకు లొంగని స్థితికి చేరుకున్న తర్వాతే పండగలు కార్యాలకు ఇంటికి పంపుతారు ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే వీరి దినచర్య రాత్రి తొమ్మిది గంటలకు ముగుస్తోంది సంస్కృతం హిందీ ఇంగ్లీష్ భాషలు నేర్పిస్తారు ఆరు వేదాంగాలు శిక్ష కల్పము వ్యాకరణం నిరుక్తం చందస్సు ఖగోళ జ్యోతిష్యంపై సమగ్రంగా శిక్షణ అందిస్తారు ఆ వేద మంత్రాలు ఉన్న గూఢ రహస్యాలు వాళ్ళన్నిటిని తెలుసుకోవాలి అని అంటే సాంగోపాంగంగా అన్ని శాస్త్రాలు చదవలసి వస్తుంది ఈ విధంగా సంపూర్ణ వైదిక వాంగ్మయాన్ని చదివించి వేదాన్ని చదివిస్తాం నిపూర్ణమైన ఆ పాండిత్య విద్వాంసుల యొక్క నిర్మాణం ఇక్కడ జరుగుతుంది అన్ని శాస్త్రాలతో పాటుగా వేదాధ్యనం చేయడం అనేది ఇక్కడ ఒక ప్రత్యేకమైన విశేషత అంతటా ఈ అవకాశం ఉండదు ఒకటే చోట అన్నీ చదువుకునేట్లుగా ఈ దక్షిణ భారతంలోనే ఒక ప్రముఖమైన కేంద్రంగా చెప్పుకోవచ్చు దీన్ని అందరూ దాదాపుగా ఈ రామాయణ మహాభారతం ఇలాంటి సీరియల్లో ప్రాచీన కాలంలో ఋషిములు యొక్క గురుకులను చూసి ఉంటారు కానీ ఇప్పుడు కూడా అలాంటి గురుకులాలు నడుస్తున్నాయి ఋషిముల పరంపరలో అనేది ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి చూడవచ్చు వేదాంగాలు ఉపనిషత్తులతో పాటు పలు ఆధ్యాత్మిక అంశాలపై సంపూర్ణంగా శిక్షణ ఇస్తుండటంతో వయసుతో సంబంధం లేకుండా ఇక్కడ వేద జ్ఞాన పార్జన చేస్తున్నారు ఇక్కడి పూర్తి విద్యను అభ్యసించడానికి పది నుంచి పదిహేను సంవత్సరాల సమయం పడుతుంది విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ధ్రువపత్రాలు ప్రధానం ప్రదానం చేస్తారు సంస్కృతంలో ఆచార్య హోదా వరకు ఇక్కడ శిక్షణ అందిస్తారు తదనంతరం ఎంఏ పిహెచ్డి వంటి ఉన్నత విద్యాభ్యాసంతో పాటు వేదోపన్యాసకులుగా వైదిక కార్యక్రమాల నిర్వాహకులుగా ఉపాధి పొందుతున్నారు తెలుగు రాష్ట్రాల వారితో పాటు వివిధ రాష్ట్రాలను चि विद्यार्थी इकड़ शिक्षण लेत कुनत नार संदीप ने राष्ट्रीय वेद विद्या प्रतिष्ठान उज्जैन से शुक्लेज्य ऋत शुक्लेज्य वेद अध्ययननी शाखा का अध्ययन किया और निगम नियम वेद गुरुकुल आता पढ़ाता हूं इसमें तो शुक्लेज्य ऋत अध्ययननी शाखा स्वर संचालन से सीखा है मैंने నేను ఇక్కడ గత పన్నెండు సంవత్సరాల నుంచి అధ్యయనం పూర్తి చేసుకున్నాను ఇక్కడ గురువు గారు మాకు అధ్యయనం చేయించినప్పుడు ఎట్లాంటిది అంటే తల్లిదండ్రుల యొక్క గుర్తు రాకుండా మమ్మల్ని పన్నెండు సంవత్సరాలు తన గర్భం ఉంచుకొని మమ్మల్ని అధ్యయనం చేయించారు గురువుగారు ఇక్కడ ప్రబంధకల మాకు నేర్పించారు అధ్యానాపన విద్య అంటే కేవలం చదువుకోవడం కాకుండా చదివించిన ఏ విధంగా అనే విద్యను ఇంకా మనం చదివిన విషయాన్ని ఏ విధంగా ప్రసిద్ధీకరించాలి ఏ విధంగా రాసి చూపించాలి అనే వారి వ్రాతకలను ఇంకో ఒక నైపుణ్యాన్ని ప్రతి దాంట్లోనూ పనిలోను చదివి చదివించడంలోను ప్రతి దాంట్లోనూ నిపుణతను స్కిల్స్ నేర్పించి వారి సర్వాంగ సుందరంగా మన ఇక్కడ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు ప్రాచీన గురుకుల విద్యా విధానం కావడంతో విద్యార్థులు అభ్యసనతో పాటు గురుకులంలోని ఇతర పనుల్లో భాగస్వాములు అవుతారు వీరికి యోగాసనాలు ధ్యానం క్రీడలో ప్రత్యేక శిక్షణ అందిస్తారు గోసేవలో విద్యార్థులు పాలు పంచుకుంటారు విద్యార్థులు చేసే మల్లకం వంటి సాహసోపేత విన్యాసాలు ఇక్కడి శిక్షణకు నిదర్శనం దిన్చర్యా బ్రహ్మహూర్త మే ఉంటుంది फिर शौच आदि से निवृत्त होकर के व्यायाम करते हैं दौड़ लगाते हैं आसन करते हैं इससे क्या होता है मतलब शरीर में एक विशेष प्रकार का रस छूटता है और उससे शरीर में एक अलग उत्साह आता है और शरीर की रोगों से लड़ने की क्षमता बढ़ जाती है भैया जा नैनो इकड़ा ची नागु संवसर आई तो नैनू इकड़ा इपड़ व्याकरणाध्याय जो ना अष्टाध्यायी इंका धातुपाठम ఇంకా నేను ఇక్కడ కర్మకాండం అనే ఒక దర్శ పూర్ణ యాగం కూడా అభ్యాసించుతున్నాను వ్యాకరణంలో ప్రథమ వృత్తి ఒక ఫస్ట్ అధ్యాయం అయిపోయింది ఇంకా ఏడు అధ్యాయాలు మిగిలినాయి ఇంకా దాని తర్వాత నాది ధాతు వృత్తి దాని తర్వాత పారిభాషిక దాని తర్వాత కాశిక దాని తర్వాత మహాభాష్యం దాని సంపూర్ణ వ్యాకరణం అయిపోతుంది దాని తర్వాత ఆదరణ తగ్గుతున్న వేద విజ్ఞానాన్ని ప్రస్తుత తరాలకు సంపూర్ణంగా అందిస్తున్న నిగమనీయడం ప్రయత్నం ప్రశంసనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు